ఇక్కడికి వచ్చాం. ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి? ఒక జీతగాన్ని సంవత్సరం జీతం పెట్టుకుంటాం, 9 నెలలకే కూడితే ఏమంటారు? దొంగ జీతగాని అంటారు. మరి 5 ఏళ్ళ పరిపాలన ఉన్నాక 4 ఏళ్ళకి ఎందుకు ఎలక్షన్ తీసుకొచ్చినామో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ దొంగ ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి మీరు ఎన్నుకుంటారా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, ఈరోజు ఇది మామూలు పోరాటం కాదు. 64 సంవత్సరాల ఆరాటం పోరాటం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వంట వార్పు కార్యక్రమంతో యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క రైతు బిడ్డ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాం. ఆ పోరాటాన్ని 1200 అమరవీరుల త్యాగంతో ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ సోనియా గాంధీ గారు గుర్తించి ఇది నిజమైన పోరాటం, ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆశ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్పాము. తెలంగాణ మనం ఏమి కోరుకున్నాం? మన నిధులు మనకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, ఆంధ్ర వలస బాధల నుంచి మనం విముక్తి పొందాలి, మనకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, మా రైతులు 2 పూటలు అన్నం తినగలగాలి, రైతు బిడ్డలు విద్యావంతులు కావాలి, కూలి బిడ్డలు విద్యావంతులు కావాలి, బిఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క మేధావి కావాలి, విద్యావంతులు కావాలని, కూలి లేని వాళ్లకు కూలి దొరకాలని చెప్పి, ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకాలని చెప్పి, ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు కావాలని మనం కోరుకున్నాం. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.